ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పే విషయం మనలో కొంతమందికైనా సరే యూజ్ అవుతుందని చెప్పి ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని నేను ఇది పెట్టాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది చూడండి. ఇది ఏలూరు రమేష్ బాబు హాస్పిటల్ అంటారు ఫ్రెండ్స్. హార్ట్ స్పెషలిస్టులు వాళ్ళు ఇక్కడ చాలా బాగా చూస్తారు. అయితే మా వారికి మామూలుగా నార్మల్ చెకప్కి ఈరోజు అయితే మేము వచ్చాము. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, హాస్పిటల్ ఎందుకు పెట్టారు ఏంటి అని. కాకపోతే నాకు ఈ హాస్పిటల్లోకి వెళ్ళగానే అక్కడ ఇప్పుడు పెట్టాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ బోర్డు, ఆ బోర్డులో డాక్టర్ గారు రాసింది అయితే నాకు చాలా బాగా నచ్చింది. నచ్చడం అంటే అది చాలామందికి తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి, అది మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది కొంతమందికైనా అని చెప్పి నేను ఇది పెడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇది మాకు ఏలూరు టూ టౌన్లో ఉంటుంది. ఉదయం వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు. అయితే డాక్టర్ గారు చూడాలి కదా అన్ని టెస్ట్లు, అవన్నీ చాలా లేట్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్, నేను ఇందులోనే మీకు ఇంకోటి కూడా ఏంటంటే ఒక ట్యాబ్లెట్ పేరు దీంట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. అది ఒక డాక్టర్ గారు మాకు మెసేజ్ ద్వారా వాట్సాప్లో వచ్చింది. అది కూడా కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ట్యాబ్లెట్ కూడా పెడుతున్నాను. అంతేగాని నేను వేరేగా అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా హాస్పిటల్. ఇక్కడ కూడా ఏ రోజు ఏ డాక్టర్ గారు వస్తారు, ఏ రోజు మనం అని చెప్పి తెలుసుకొని కూడా వెళ్ళొచ్చు. డైలీ మాత్రం ఇక్కడ చూస్తారు ఫ్రెండ్స్, చాలా బాగా చూస్తారు. మాకైతే ఏలూరుకు మాత్రం బాగా పెద్ద పేరు ఏంటంటే ఈ రమేష్ గారు హాస్పిటల్. అలాగే ఇక్కడ ఉంది, తర్వాత విజయవాడలో కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ట్యాబ్లెట్ అని చెప్పాను కదా, ఈ ట్యాబ్లెట్ పేరు అది ఇక్కడ పెట్టాను. అది ఎలా యూజ్ చేయాలి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లంగా అనిపించినప్పుడు అన్న మ్యాటర్ అంతా మొత్తం నేను ఈ ఫోటో అంతా మీకు పెట్టాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు అది చూడండి. మీరు చూసి ఫ్రెండ్స్, మనలో ఎవరికైనా సరే కొంతమందికైనా షేర్ చేస్తే ఎవరికైనా ఏదైనా ఫ్రెండ్స్ ఉపయోగపడనిది అంటూ ఏది ఉండదు. ఏదైనా సరే ఒక మంచిది ఏదైనా మనకు తెలిసేటప్పుడు 10 మందికి చెప్పడం మంచిదే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.